కష్టపడుతున్న తీరు మామూలు విషయం కాదు. కాబట్టి రాబోయే రోజులో కూడా, రాబోయే రోజుల్లో ఎవ్వరు ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. కేసులు పక్కా అవుతాయి, కేసులు ఇంకా అయితే నా మీద తెలిసి ముప్పై కేసులు వస్తున్నా మీద లెక్క రోజు చూసుకోను. నన్ను మా అడ్వకేట్ నోటీస్ ఇస్తున్నప్పుడు నాకు కేసుల విషయం తెలియదు. కేసులకు భయపడతారు, కేసులకు భయపడతారు, కేసులకు ఒక్కొక్కరి పేరు మీద ఒక్కొక్కరి మీద 20 కేసులు భయపడదు. 20 కేసులుంటే పండుగ చేసుకోవాలి మనం, అంతే కాదా 50 కేసులుంటే ఇంకా పండుగ చేసుకోవాలి. హాఫ్ సెంచరీ, 100 అయితే సెంచరీ ఫుల్, పెద్ద ఫెస్టివల్ మనకి అది. అది పెద్ద రికార్డ్ అన్నమాట. దొంగతనం చేస్తారు, లంగతనం చేస్తారు, దొంగతనం లంగతనం చేసి కేసీఆర్ కేసీఆర్ కుటుంబం చేస్తారు, బీఆర్ఎస్ పార్టీ చేస్తారు. ఇలా మన మీద కేసులున్నాయంటే ప్రజలు శిఫార్సు అంటారు మనల్ని, అరే పాపం కేసులున్నాయి అంటారు. కానీ బీఆర్ఎస్ లో కేసు ఏం కేసు, దొంగతనం కేసు లంగతనం కేసు అంటారు వాళ్ళని. అడుగుతారు అడగారా, మనమే కేసు అయితే తమ్ముడు ఏ ధర్నా చేస్తావు అంటారు మనల్ని, ఏ ఉద్యమం చేసావు అన్నా అంటారు మనల్ని. కానీ బీఆర్ఎస్ ఏ దంద చేసినావు, ఏ దొంగతనం చేసినావు, ఏ దంగతనం చేసినావు వాళ్ళు అడుగుతారు. కానీ వాళ్లకు మనకున్న తేడాదే మన క్రమశిక్షణ పాటి. కాబట్టి మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ క్రమశిక్షణ రాహిత్యం ఉంటుంది అన్న. ఇవాళ చాలా మంది ఏమనుకుంటారంటే నేనుంటేనే పార్టీ, నేను లేకుంటే పార్టీ లేదు. మన మధ్యలో మనకు భేదాభిప్రాయాలు చిన్న చిన్న ఉంటే కలిసి పరిష్కరించుకోవాలి. క్రమశిక్షణ రాహిత్యంతో ఇవ్వాలి చేస్తే కూడా తప్పకుండా నేను జిల్లా అధ్యక్షుడు ఇంతమంది చెప్పినాను, మన రామకృష్ణ గారికి ఇంతమంది చెప్పినా అన్న సీల సాక్ష్యం ఉండాలి. క్రమశిక్షణ ఈ ముఖ్యమైన కార్యకర్తల సమావేశం కూడా చెప్తున్నా, క్రమశిక్షణ రాహిత్యం ఎంత పెద్దోళ్ళు చేస్తా కూడా తప్పకుండా యాక్షన్ పక్కా ఉంటుంది, పక్క 100% ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కార్యకర్తలు అందరూ కష్టపడి కొట్లాడుతున్నాం మనం, నాయకులు అందరూ కొట్లాడుతున్నాం మనం. మన మధ్యలో భేదాభిప్రాయం చిన్న చిన్న సమస్యలు, ఇక్కడ అన్ని పట్టాలు చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలుంటే జిల్లా అధ్యక్షుడి సమక్షంలో, జిల్లా ఇన్ఛార్జ్ సమక్షంలో కలిసి కూర్చొని మాట్లాడుకోవాలి. బహిరంగంగా ఎవరికోరు తిట్టుకోవడం కానీ, ఎవరికోరు మాట్లాడుకోకుండా ఉండడం కానీ, సోషల్ మీడియాలో పెడితే ఏ చేసినా కూడా నేను చెప్తున్నా కదా, ఎవరు ఉన్నా లేకుండా పార్టీ గ్యారంటీ ఉంటుంది. ఎవరున్నా కూడా, ఎవరు లేకుండా పార్టీ ఉంటుంది. నేనుంటే పార్టీ ఉంటుంది, నేను బాగా కష్టపడి పని కష్టపడి పని చేస్తున్నానంటే పార్టీ కోసం పనిచేయాలి. బండి సంజయ్ కోసం పనిచేద్దాం అని చెప్తున్నా కదా, బండి సంజయాలు ఉంటారు రేపు ఇద్దరు. ఎవరి లైఫ్ గ్యారంటీ కాదు, కానీ వ్యక్తి కోసం పనిచేయదు మనం. పార్టీ కోసం పనిచేయాలి, పార్టీ నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేయాలి, అది గొప్పతనం. అంతే తప్ప ఇష్టం మాట్లాడుకోవడం కానీ కొట్లాడుకోవడం కానీ దయచేసి ఎవరైనా ఏ స్థాయి నాయకులైనా చేస్తే మాత్రం ఇప్పటి సహించలేదు. నేను చాలా బాధతో చెప్తున్నా, నేను ఎవరేమో ఇంతవరకు ఏం కొట్లాడుకోలే, కానీ అక్కడక్కడ చిన్న చిన్న ఇనబడుతున్నాయి. ఆ ఇనబడ్డే కూడా దయచేసి మనకు కోరు, ఎందుకంటే అందరం కలిసి ఉండాలి. ఇక్కడ యుద్ధం చేస్తున్నాం మనం, మన మధ్యలో మనకు ఐక్యత లేకుంటే, మనం కలిసి పని చేయకుంటే ప్రత్యర్థికి అవకాశం వస్తుంది, వాడు దీన్ని అలసిగా తీసుకుంటాడు. దీనివల్ల కార్యకర్తలకు ఇబ్బంది వస్తుంది, వాళ్ళు మన వాళ్ళకే ఫోన్ చేసి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు, మనం విభజించే ప్రయత్నం చేస్తారు. మనందరం కుటుంబం అందరూ కూడా, ఈ కుటుంబం అందరం కలిసి ఉంటేనే ఇలా కార్యకర్తలకు భరోసా, ఇలా ప్రజలకు భరోసా వస్తుంది. ఎందుకంటే సిరిసిల్లలో ప్రజలలో బీఆర్ఎస్ పార్టీ మీద పూర్తి వ్యతిరేకత ఉంది. ఇలా కేసీఆర్ కొడుకు అహంకారం చూసి చీదరించుకుంటున్నారు, చీత్కరించుకుంటున్నారు, ఇలా మార్పు కోరుకుంటున్నారు. మార్పు కోరుకుంటారు కాబట్టి ఇంతమంది స్నేహితుడు మరమ్మగారు ఫ్రీకరణ ఆయన ఇవ్వాలి, ఇస్తారే అంటే ఇస్తారు అవకాశం. సిరిసిల్ల బీజేపీ ఎమ్మెల్యే గెలిపోయింది, తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పక్క వస్తుంది రాసిపెట్టుకోండి. ఎందుకంటే సర్వేలు ఎప్పుడు చూసినా కూడా కొన్ని కొన్ని బీఆర్ఎస్ పార్టీ దొంగ సర్వేలు చేస్తున్నారు. నిజంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి వచ్చే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లో ప్రజలు ఇప్పటి కూడా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉన్నారని చెప్పి రిపోర్ట్స్, ఇలా స్టేట్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఇస్తున్నాయి. ఈ ముఖ్యమంత్రి ఏం చేస్తారంటే వాళ్ళు నిజంగా రిపోర్ట్స్ ఇస్తే కూడా వన్ సస్పెండ్ చేస్తారు. సార్ మొత్తం బీజేపీకి వెళ్తారు తెల్లారి సస్పెండ్ ఆడి ఆయన, వాళ్ళేసే సార్ 119కి 119 బీఆర్ఎస్ అందిస్తున్నాడు. ఏం చేస్తారు వాళ్ళు, తప్పది కాదు 119 మీద గెలుస్తున్నారంటారు, శబాష్ ప్రమోషన్ ఇస్తున్నారు. కానీ లోపల వచ్చి మెల్లగా మాలాంటే చెప్తారు వాళ్ళు ఏదంటే సార్ అన్న, ఎక్కడ చూసినా ఏ సర్వేస్ కూడా ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు, మీరు ధైర్యంగా ఉండండి, మేమే ఆశ్చర్యపోతాం అని చెప్పి స్టేట్ ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ఆశ్చర్యపోయే విధంగా ఇవాళ రిపోర్ట్స్ వస్తున్నాయంటే ఒక్కసారి అర్థం చేసుకోండి. కానీ ఈ పరిస్థితిలో మనమందరం కలిసి ఉండాలి, మనందరం కలిసి యుద్ధం చేయాలి. ఉంటే సమస్యలు అందరికీ ఉంటాయి, కానీ అందరూ కలిసి యుద్ధం చేస్తే మనం ఏమంటాం, మరమ్మగారి ఒక అన్న ఫోన్ చేసి వచ్చాడు అన్న బాగా ఇబ్బంది వస్తుందని అంటే నాన్న ఈసారి రాని మన ప్రభుత్వం రాని ఈ మరమ్మగారికి ఫ్రీగా కరెంట్ ఇచ్చే బాధ్యత అనేది మనం ఎత్తి పడుతుంది. చెప్పండి అందరికీ, మనం మాట ఇస్తే తప్పేటువంటి వ్యక్తులకు కాదు, మాట ఇస్తే తప్పేటువంటి వ్యక్తులు కేసీఆర్ లెక్క
కేసీఆర్ కుటుంబంలో గనక ఏది వర్తన హామీ ఇచ్చడం చెప్పినా ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ భూమండలం వేది చిన్న మండలం వేడు సార్ చిన్న మండలం వేడు ఈ ఆడ నుండి సాడేస్తాడు ఇక దేశం అంతా ఏమనుకుంటున్నారంటే చంద్రయాన్ 3 సక్సెస్ అయింది అబ్బా ఇది దేశానికి గర్వకారణం అని చెప్పి ప్రతి భారతీయుడు ప్రపంచంలో ప్రతి భారతీయుడు గర్వంగా ఫీల్ అవుతున్నాడు ఇక కేసీఆర్ బాధ కేసీఆర్ కుటుంబం బాధ కేసీఆర్ తొందర చంద్రయాన్ 3 సక్సెస్ కావాలి కావాలని కోరుకుంటూ పాపం దేనికోసం అంటే ఆడ దంద చేద్దామని చెప్పాడు ఈడ దంద మనిషి ఆడ దంద చేద్దామని పని చేస్తున్నాడు ఇక 15 రోజుల రిపోర్ట్స్ వస్తాయి రిపోర్ట్స్ వస్తాయి చేస్తుంటే దుకాణం బిల్ల మొత్తం బిచారా పైకి రాపుతాడు మొత్తం బిల్ల బిచ్చారు పైకి పోతాడు ఆయన పైకి అంటే అడగాలి చందమండలానికి పోతాడు పోయి ఆడది అంత అయ్యేస్తాడు కాబట్టి ఇటువంటి మాయమాటలు నమ్మద్దండి వాస్తవాలు గ్రహించాలి ఎన్నికల ముందు ఏం హామీ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఎన్ని హామీలు నెరవేర్చారు ఎందుకు నెరవేర్చలేకపోతున్నారు ఇప్పుడు ఎన్నికల సమయం కాబట్టి ఏది వరకు మనం హామీలు ఇస్తాడు ఏది వరకు హామీలు ఇస్తాడు ఆ హామీలు నెరవేర్చారంటే కేవలం ఈ 2-3 నెలలే ఈ 2-3 నెలల తర్వాత మళ్ళీ పని చేస్తాడు మళ్ళా అన్ని పని చేసి మళ్ళీ 5 సంవత్సరాల దాకా చుక్క చూపుతాడు మీకు అందుకే ముఖ్యంగా పేదోళ్ళు గుర్తుంచుకోవాలి మీరు మళ్ళా మనం ఒక్కసారి తప్పు చేస్తే ఈసారి ఎన్నికల తప్పు చేస్తే మళ్ళా 5 సంవత్సరాల దాకా మనకు చుక్క చూపుతారు కేసీఆర్ కేసీఆర్ కుటుంబం ఈ 4 నెలలు మాత్రం వచ్చి మీకు పనులు అవుతారు మీకు అన్నం తినిపిస్తారు మీరు ఏది అంటారు చేస్తారు ఎన్నికలప్పుడు మన ప్రశ్నలు చెప్తే చిరితరాలి ఇస్త్రీ ఇస్తాం మిర్చిలు ఇస్తాం ఛాయ్ ఇస్తాం వాళ్ళు ఎన్నికలప్పుడు మనోళ్ళు ఆడుకుంటారు ప్రశ్నలు అందరూ ఆడుకుంటారు ఏది చెప్తే ఫోటో తీయాలి ఇప్పుడు కేసీఆర్ కేసీఆర్ కుటుంబం అదే ఇస్తారు బీఆర్ఎస్ పడవలు వాళ్ళు ఏది మనం ఏది కొడతా చేస్తారు ఏది కడగొడతా అది కొడతారు ఇక మళ్ళా 3 నెలల తర్వాత పగ తీసుకుంటారు బిడ్డ ఎన్నికలప్పుడు మనకి ఇట్లా సదాయించారా మాతో సేవ చేయించుకుంటారా మళ్ళా 5 సంవత్సరాల దాక మళ్ళా మన గనవడరు మనతో మాట్లాడరు మన సమస్యలు పట్టించుకోరు కొన్ని ఇటువంటి పరిస్థితుల్లో మీరందరూ కూడా జాగ్రత్త పేద ప్రజలు జాగ్రత్తగా ఉండాలి ఈ ఒక్కసారి గుణపాఠం చెప్పాలి మన మీడియా మిత్రులకు హృదయం చెప్పినా మళ్ళీ చెప్తున్నా ఈసారి సహకరించడాక కేసీఆర్ కొడుకు భయపడవలసిన యాజమాన్యం కూడా భయపడుతున్నా చెప్పిన అందరితో కలుస్తుంది నేను కూడా యాజమాన్యం అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఒక్కసారి మాకు సహకరించండి ఈ కేసీఆర్ కేసీఆర్ కుటుంబం యొక్క ఈ ఊదు ఐదు ఊత దంపలకు అంటారు ఏమంటారు అది ఊరిద ఊపులకు భయపడకండి ఎందుకంటే మీ రిపోర్టర్ గురించి మేము ఆలోచిస్తున్నాం ఎవ్వరు ఏ పార్టీ మాట్లాడతలేదు మీ రిపోర్టర్ సమస్యలని కెమెరామెన్ల సమస్యలని ఎలక్ట్రామెడియా పీటీ మీడియా మీ సమస్య గురించి మాట్లాడేది నేనే మాట్లాడుతున్నా కాబట్టి మీకు డబుల్ బెడ్రూమ్ రాలే మీకు హెల్త్ కార్డు పనిచేస్తలేవు కోవిడ్ అప్పుడు ఎంతమంది చనిపోయారు ఒక్కరికి కనీసం ఒక్క నయా పైసలు ఒక కుటుంబాన్ని ఆదుకోలే కనీసం చనిపోయిన కుటుంబాలు కూడా ముఖ్యమంత్రి ఆడుకుంటున్నాడు మన డబుల్ బెడ్రూమ్ ఇస్తారు అది మోసం చేసాడు మీకు ఏ కనీసం కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితిలో ఇలా మీడియా మొత్తం మీడియా వ్యవస్థ ఉన్నది వాళ్ళ సాలి సాలం జీతాలతో ఇలా ఆ వృత్తిని నమ్ముకున్నారు కాబట్టి ఆ వృత్తి తప్ప వేరే వృత్తి ఏలేని పరిస్థితి కాబట్టి మీడియా కూడా మీడియా సోదరులు కూడా మేము తప్పకుండా మీడియా వాళ్ళు కూడా అన్ని రకాలుగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే మీకు ఇండిచ్చే బాధ్యత మాది మీకు హెల్త్ కార్డులను పూర్తి స్థాయిలో పనిచేసే విధంగా చేసే బాధ్యత మాది మీ కుటుంబాలను ఆదుకోవడానికి తప్పకుండా భారతీయ జనతా పార్టీ సాయశక్తుల కృషి చేస్తాం మిమ్మల్ని కూడా ఆదుకునే ప్రయత్నం చేస్తాం కానీ కార్యకర్తలందరూ కూడా ధైర్యంగా పనిచేయండి మీ కండగా నేనుంటా ఎప్పుడు ఏ సమస్య స్పందిస్తూనే ఉంటా కొడికి ఎక్కువ సమయం ఇచ్చే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే ఇక సమయం ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువ సమయం తప్పకుండా ఇస్తా అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ధైర్యంగా పనిచేయాల్సిందిగా ప్రజా సమస్యలను ఫైట్ చేయాల్సిందిగా కలిసిమెలిసి ఉండాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తాను భారత్ మాతాకి జై.